ఒకటి తను అవునన్నా కాదన్న సిద్ధం సభ సక్సెస్ దానిలో నేనైతే డిస్ప్యూట్ అయితే అది 15 వచ్చారా 10 వచ్చారా 5 వచ్చారా అది ఫిగర్ వేరే అవ్వచ్చు లేదా ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేయటం వల్ల దాన్ని బ్యాంకింగ్ వేయ చేసి చూపించారా అది పక్కన పెడతాం. అయితే ఈ క్వశ్చన్ ఏంటంటే అది సక్సెస్ అయినప్పటికీ వచ్చిన వాళ్ళు అభిమానంతో వచ్చారా అధికారం దీంతో వచ్చారా భయంతో వచ్చారా తప్పించి తీసుకురావటం జరిగిందా ఈ ఈ ప్రశ్నలన్నీ ఉంటాయి. సరే ఏదేమైనా మన ముఖ్యంగా ఈ సదరన్ స్టేట్స్ లోనే నార్త్ లో కూడా మాయావతి ఒకప్పుడు పెట్టింది బాగా బహుశా దేశంలో అదే పెద్ద సంపచ్చు వదిలేద్దాం. కానీ ఈ సదరన్ స్టేట్స్ లోనే ఇలా ఒక షో ఆఫ్ స్ట్రెంగ్త్ ఇది ఇలా చూపించడం ద్వారా ప్రజల్లో ఓ ఇది విన్నపూలు కామ అనే భావం వస్తుంది అని వాళ్ళ ఆశ. వాళ్ళ లేకపోతే ఇంత ఖర్చులు పెట్టి ఇంత శ్రమ పడి ఇన్ని పెట్టరు కదా. కానీ రియాలిటీలోకి వచ్చేటప్పటికి కేవలం సభలతోనే ఒకవేళ రిజల్ట్ డిసైడ్ అయ్యేటట్టయితే అందరూ ఆ సభలతోనే అయిపోతారు కదా. అదే కానీ కాన్సన్ట్రేట్ చేసుకుని ఊరుకుంటారు కదా వదిలేసుకుని అది కాదు. ఇది అది ఒక పార్ట్ పార్ట్ సరే. నిజానికి నిన్న నేను కూడా చూశాను. అయితే ఎందుకు చూశానంటే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారన్నారు చూశాను. కానీ మరి కారణం ఏంటో ఆ మేనిఫెస్టో చేయలేకపోతే ఇతర పార్టీలు మరి దీన్ని అనుగ్రహించాలా లేకపోతే ఏదైనా చేయాలా అన్న దగ్గర ఈ రాష్ట్రంలో ఇంక ఇతర పార్టీలు అంటే ఏముంది. బీజేపీ మన టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కూటమి ఆ స్థాయిలో చేసే అవకాశం లేదు కదా. ఇక మాకు మా ముగ్గురికి మా పార్టీకి కొంత అదనపు అదనపు భారం అంటే డబ్బే కాదు శ్రమ ఇవన్నీ కూడా పడి మేము కూడా కొన్ని సభ కొంత సక్సెస్ మీ ప్రధానమంత్రి అభ్యర్థికి పోటీగా ఇంకో ప్రధానమంత్రి అభ్యర్థి కూడా జరగదు. దాన్ని పెట్టి వచ్చారా దాన్ని పెట్టి వచ్చారు కాబట్టి వాళ్ళు ఎందుకు అనేది ఇంకా కాదు. కానీ కొంత కంపేరబుల్ గా ఏదో సుమారుగా చేయాల్సినటువంటి భారం అంటే ఇందా నేను చెప్పినట్టు డబ్బు కాకుండా కొంత శ్రమ ఇవన్నీ తప్ప పడతాయి. ఎందుకంటే ఆయన చేసాడు కాబట్టి ఎలాగుంటాయంటే అవతలాడని పూర్వం జెండాలు కట్టే తగ్గిపోయి అవతలాడని బ్యానర్లు కట్టాడు ఇన్ని జెండాలు కట్టాడు మనం కూడా అన్ని కట్టాలా టైప్లో ఇక్కడ అన్ని మీటింగ్లు పెట్టాడు అంత అంత భారీగా పెట్టాడు మనం కూడా అంత కాకపోతే ఎంతతో పెట్టాలి. సరే ఏది ఏమైనా కేవలం దీంతోనే ఇవన్నీ ఏమి జరగవు. అది యాంటీ ఇన్కంబెన్సీ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ తర్వాత వాళ్ళ మోడీ గారు ప్రధాని అవ్వాలి అనేది ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజల కోరిక. అయితే బీజేపీకి ఎలా స్టాండ్లో అది ట్రాన్స్లేట్ అవ్వదు ఆయన మీద ఉన్న అభిమానం ఓట్లు కావదు. కానీ ఒకసారి టీడీపీ జనసేన జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఓట్లు ఉంది మాకు ఇది మోడీ గారి ప్రధాని ఇది ఒకటి ఉంది ఈ రెండు ఈ మూడు కలిసేటప్పటికి అది 1+1 2 కాకుండా 1+